తిరుపతిలో జరిగిన గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్లో చాలా ఆశ్చర్యకరమైన విశేషాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ కామ్గా క్వైట్గా ఉండే క్రిష్ మైక్ పట్టుకోగానే ఎగ్జైట్ అయ్యాడు. మన తెలుగు చక్రవర్తి అయిన శాతకర్ణి ఛత్రపతి శివాజీకి స్ఫూర్తి, అందుకే మరాఠీలో ఆయన్ని పొగుడుతారు. తమిళంలో నూట్రవర్ కన్నర్ పేరుతో గొప్పగా కీర్తిస్తారు, కానీ మనకు చేతకాదు అంటూ మొదలుపెట్టాడు. రకరకాలుగా సేకరించిన శాతకర్ణి గురించి చదువుతుంటే రక్తం మరిగింది అంటూ తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడాడు. అలాగే సీతారామ శాస్త్రి, సాయి మాధవులతో కలిసి శాతకర్ణి స్క్రిప్ట్ డెవలప్ చేశామని, స్క్రిప్ట్ తయారవుతున్నప్పుడు ప్రతి దశలో బాలకృష్ణ ఒక్కరు తప్ప ఈ సినిమా ఎవరూ చేయలేరనుకున్నామని చాలా ఆవేశంగా చెప్పాడు. పైగా ఇది ఆవేశంతో చెబుతున్న మాట కాదు, ఆలోచించి చెబుతున్న మాట అంటూ టచ్అప్ ఇచ్చాడు. సమయం లేదు మిత్రులారా, సంక్రాంతికే వస్తున్నామంటూ క్రిష్ రిలీజ్కి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. కానీ అంత ఆవేశంగా మాట్లాడిన క్రిష్ చివరికి మాత్రం ఓ చిన్న పంచ్తో అందరినీ నవ్వించాడు. క్రిష్ స్పీచ్కి ముందు బోయపాటి తన స్టైల్లో ఓ రేంజ్లో శాతకర్ణిని, బాలయ్యని పొగిడాడు. అందుకే క్రిష్ చివర్లో కొంచెం బోయపాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అనడంతో వేదికపై ఉన్న బోయపాటి కూడా మొహమాటంగా నవ్వాడు. అయితే క్రిష్లో రెండో యాంగిల్ అదిరిందని అంతా అనుకోవడం విశేషం. రైల్వే రాజ్ ఆడి ఓడి నాటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం బ్రో లావు మాట్లాడుతున్నావు?